ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారే నోరు తెరిచి మీకు మీరుగా నాకు నేనుగా ఎవరూ మౌనంగా ఉండకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా కన్నతండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన ఘనమైన అమూల్యమైన నామానికి వందనలు స్థుతులు స్తోత్రాలయ్యా గడచిన దినాలన్నిటిలో ఒక్కొక్క కుటుంబం ద్వారా కూడుకుని ఏర్పాటు చేసి మీ పరిశుద్ధ వాక్కుల చేత మమ్మల్ని బలపరుస్తున్నారు అందును బట్టి మీకు స్థుతులయ్యా ఈ రాత్రి కూడా వృద్ధురాలు తల్లిగారి సీతమ్మ గారి ద్వారా ఒంటరిగా తన జీవన విధానాన్ని గడుపుతూ తాను కూడా సంఘములో కూడుకుని ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశాన్ని ఏర్పరిచి మాకంటే పెద్దవారిగా మా మధ్యలో ఉన్నప్పటికీ మాకంటే అనుభవం కలిగిన ప్రార్థనా జీవితం తన జీవితంలో ఉన్నప్పటికీ నాయన తనను కూడా ప్రేరేపించి ప్రేమించి ఒంటరి సమయంలో కూడా అనేకులకి నైనా సువార్తను అందించాలి మీ మాటలు వినిపించాలి అనే తృష్ణను బిడ్డలో మీరు పుట్టించినందు కొందనాలు మీ కుమార్తెకి ఆరోగ్యాన్ని ఇవ్వండి మరింత ఆయుష్ను అనుగ్రహింపచేయండి మీ కుమార్తెను ఇచ్చినటువంటి నాయన కుమార్తె చెల్లి మహాలక్ష్మిని తన భర్తను వారిని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన సంతానమును దీవించండి ఏ చోటనున్నా నాయన మీ బిడ్డలుగా వారు బ్రతుకున్నట్లుగా మీ కృపలో ఎదిగించమని కోరుకుంటూ ఈ రాత్రి మరలా మీ సన్నిధికాంతులో ప్రభువ మీ యొక్క వాక్కుల కోసం ఎదురు చూస్తున్న మాకు తృప్తిపరిచే మాటలందింపజేసి మరింతగా మమ్మల్ని మేలుకొలిపి పరమందు చేర్చబడ్డానికి మా జీవితాలలో కావలసిన అనేక గుణాలలో మరి ఒక గుణాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఏసయ్య పుణ్యనామాన్న ప్రార్థించి అడిగి వేడుకునిచున్నారు నా ప్రియ పరలోకపు తండ్రి అమెన్ ప్రియులరా గ్రంథంలో భక్తుడైన యాష గారు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే దేవుడు ఇక్కడ కూర్చున్న మీతోను నిలబడిన నాతోనూ ఒక మంచి విషయాన్ని రాత్రి తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు ఇహోవా మీకు దొరుకు కాల ముందు ఆయనను వెదుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకుని అంటున్నాడు ప్రార్థనలు చేయటం ప్రాముఖ్యం కాదు కానీ మన ప్రార్థనకు జవాబు దక్కేదట్టుగా ప్రార్థన చేయడం గొప్పతనం అంటే చదువు అందరూ చదువుతారు ఆ చదువుకి సార్థకతంగా ఏదో ఒక పనిని సంపాదించుకునే విధంగా చదువును మనం చదవాలి పని అందరూ చేస్తారు కొంతమంది పనులు చేసిన ఏ లాభము కూడా వారికి రాదు ఊరకనే చేసేవారు ఉంటారు కానీ కొంతమంది ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు ఎందుకు కష్టపడతారు తన కుటుంబాన్ని పోషించుకోవాలని తన బిడ్డలను పరుచుకోవాలని చక్కబరుచుకోవాలని అంటే ఒక ఉద్దేశము కలిగి వారు పని చేస్తారు మనం కూడా ఏదో ఒక చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఆటో డ్రైవింగ్ కావచ్చు వ్యవసాయం కావచ్చు టాపి పని కావచ్చు ఈ పనులన్నీ ఎందుకు ఎన్నుకున్నావంటే దాని నుండి మనకు లబ్ధి పొందాలని దేవుడు కూడా ఈ రాత్రి అంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థనకు సమాధానము దొరుకు విధముగా చేస్తున్నావా దొరుకు కాలములో చేస్తున్నావా ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుంటున్నావా ఏంటి మాట ఈరోజు ఇక్కడ కూర్చుని ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది అంటే మనం ప్రార్థనలు అయితే ప్రారంభ ప్రార్థనని ఉపవాస ప్రార్థనని మిగిలిన ప్రార్థనలని రహస్య ప్రార్థనలని చేస్తున్నాం కానీ మన ప్రార్థనకు సమాధానము దొరికినట్లుగా కూడా మనం చేయడానికి కష్టపడాలి ఏమంటున్నాడు యహో అనగా దేవుడు మీకు దొరుకు కాలమందు ఆయనను దేవుడు ఎప్పుడు దొరుకుతాడు మనకి ఆయన దొరికే కాలం ఉందట అది వేసవ కాలమా శీతాకాలమా వర్షాకాలమా లేక బాల్యకాలమా కాలమా వృద్ధాప్య కాలమా ఏ కాలంలో దొరుకుతాడైనా దొరికే కాలములో వెతకగలిగితే ఆయన సమీపముగా ఉన్న కాలములో మనం ప్రార్థించగలిగితేనట ఖచ్చితంగా మన ప్రార్థనలకు ఏం దొరుకుతుందట సమాధానం దొరుకుతుంది అంటే మన ప్రార్థనకు సమాధానము దొరికే కాలము కూడా ఉంది అది భక్తులకు తెలుసట భక్తులకు తెలుసు అన్నమాట కీర్తనకారుడు చెప్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే భక్తులైన దావీది గారు చెప్తున్నారు కావున నీ దర్శన కాలముందు అనగా నీ సమాధానము దొరికే కాలముందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు అంటే భక్తులందరికీ కూడా ఏం తెలుసంట దేవుడు దొరికే కాలం తెలుసట వాళ్ళంతకే దేవుడు ఎప్పుడు దొరుకుతాడో ఆ కాలంలో ఏం చేసేవారట తెలుసా ప్రార్థన చేసేవారట ఇప్పుడు మనం దీన్ని దీన్నేమని పెట్టాం సిద్ధపాటు కాలం అని పెట్టాం పోనీ ఈ కాలంలో దేవుడు ఏమైనా దొరుకుతాడా మన శ్రమకాలముని పెట్టవు శ్రమకాలములు ఏమన్నా దేవుడు ఏమైనా దొరుకుతాడా భక్తులు కటా దేవుడు దొరికే కాలం తెలుసట ఆ కాలంలో వారు ప్రార్థన చేసినప్పుడు వారు ప్రార్థనలకు జవాబు దొరికేదట అంటే మన ప్రార్థనకు జవాబు దొరకాలి అంటే దేవుడు దొరికే కాలములో మనము మోకరించాలి ఎంతకి మనం దేవుడు దొరికే కాలంలోనే ఉన్నామా ఉంటున్నామా ఒకవేళ ఉంటే నేను అంటున్నాను మన ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు ఆలగిస్తాడు ఇంతకీ దేవుడు దొరికే కాలం ఏంటి దేవుడు దొరికే కాలం ఏంటి యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట చూడండి ఒక్కసారి మత్తిగారు రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము వచనంలో అదే మాట మాట్లాడతాడు మత్తి గారు రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయం ఏడవచ్చును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెదుకువానికి ఖచ్చితంగా దొరుకుతుంది తట్టువానికి ఖచ్చితంగా తీయబడుతుంది ఈయన కూడా ఏమంటున్నాడు వెదికేవాడికి ఖచ్చితంగా తీయబడుతుంది ఆ వెదికేది దొరికే కాలంలో వెతకాలి అంటున్నాడు అంటే ఖచ్చితంగా మనం వెతకాలి ప్రార్థనలో కానీ ఆ వెతుకుతున్న కాలమేమై ఉండాలంటే నువ్వు ప్రార్థించే కాలం దేవుడు దొరికే కాలమై ఉండాలి లేక దేవుడు సమీపముగా ఉన్న కాలమై ఉండాలి ఇప్పుడు దేవుడు సమీపముగా ఉండే కాలం ఏంటి దేవుడు దొరికే కాలం ఏంటి ఆ కాలంలో నువ్వు ఖచ్చితంగా వెతుకు నీకు దొరుకుతాడు అంటున్నాడు అంటే మన ప్రార్థనకు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు మనకు సమాధానమిస్తాడు మనం అనుకుంటున్న వాటిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నెరవేరుస్తాడు కానీ నువ్వు దొరికే కాలంలో వెతకాలి దొరికే కాలంలో అంటే ఏంటి ఆ దొరికే కాలంలో వెతకటం అంటే ఏంటో మెల్లమెల్లగా త్వర త్వరగా చదువుకుంటూ వెళ్దాం ఇరిమే గ్రంథం ఇరిమే గ్రంథం దేవుడు దొరికే కాలంలో వెతకడం అంటే ఏంటో మన జీవితాలకు అర్థం కావాలి దేవుడు దొరికే కాలంలో వెదకడం అంటే ఏంటంటే ఇర్మయా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడు వచ్చినాన్ని జాగ్రత్తగా చదువుదాం మీరు నన్ను వెతికిన ఎడల అని చెప్పి మళ్ళీ వెంటనే చూడండి మీరు నన్ను వెతికిన ఎడల ఏ కాలములో వెతకాలి ఏ కాలములో వెతకాలి ఇది వేసవిలో వచ్చే కాలం కాదు ఇది వర్షపు వర్షపు కాలం కాదు ఇది శీతాకాలము కాదు నీ శరీరంలో వస్తున్న బాల్యకాలము కాదు నీ శరీరంలో వస్తున్న యవన కాలం కాదు నీ శరీరంలో వస్తున్న వృద్ధాప్య కాలం కాదు ఏ కాలములో వెతకాలంటే పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అంటే అర్థమైంది తెలుసా ఏ కాలము నీలోకి రావాలి తెలుసా దేవుణ్ణి మనసారా వెతికే కాలం మనలోకి రావాలి దేవుడు దొరికే కాలం అంటే ఏమనుకుంటున్నారు దేవుడు దొరికే కాలం అంటే పర్టికులర్గా దేవుడు కూడా ఒక టైమింగ్స్ పెట్టుకుని ఆ టైమింగ్స్లోనే నాకు ప్రార్థన చేయండి ఆ సమయంలోనే నాకు ప్రార్థన చేయండి అప్పుడే నేను దొరుకుతాను అని అనట్ల దేవుడు దొరికే కాలం అంటే నీవు మనసారా వెతికే కాలం నువ్వు మనసారా దేవుణ్ణి వెతకటం మానేసి ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో వదిలేసాం మన ప్రార్థనలు కానీ మన ఉద్దేశాలు కానీ మన దేవుణ్ణిలోకి వస్తున్న కానీ దేవుణ్ణి మనసారా వెతికేవారు ఎవరు కూడా లేరు అస్సలు మనసులో ఆయన ఉండడు పైకి మాత్రమే మన జీవితాల్లో ఆయన కనపడినట్లుగా ఉంటుంది దేవుడు అంటున్నాడు మనసారా వెదికే కాలము నీ జీవితంలో ఎప్పుడు వస్తుందో నా జీవితంలో ఎప్పుడు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏమవుతాడట తెలుసా కనబడతాడట అదే అంటున్నాడు కదా అక్కడ ఏమంటున్నాడు కనుగొందురు అంటున్నాడు చూడండి కనుగొందురు ఎప్పుడు కనుగొంటామట మనం పూర్ణ మనస్సుతో అనగేంటి మనసారా వెతకాలి అంటే ప్రార్థన నువ్వు మనసారా చీయటమే దేవుడు దొరికే కాలం నువ్వు మనసారా దేవుని సన్నిధిలో మోకరిస్తావు చూసావా ఎవరో చెప్పారనో ఈ రాత్రి మోకరించకపోతే దేవుడు ఊరుకోడనో మందిరములో మోకరించమని ఫాస్టర్ చెప్పాడనో లేక పక్కనున్న విశ్వాసం చూస్తున్నాడనో ఇలా కాదు మనసారా నీకు నీవుగా మనసారా మోకరించాలి మనసారా రహస్య ప్రార్థన చేయాలి మనసారా దేవుని కొనియాడాలి ఎప్పుడైతే మనసారా ప్రార్థించే కాలం అలాంటి జీవితం నీలోకి వస్తుందో అదే దేవుడు దొరికే కాలం చూడండి మరొక మాట ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చును ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదికిన ఎడల మరలా చెప్తున్నాడు మీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ మీరు వెదకండి మీరు మనసారా వెదకండి పూర్ణ హృదయం అంటే ఏంటి అనుకుంటున్నావు పూర్ణాత్మ అంటే ఏమనుకుంటున్నావు మనసారా వెదకడం మనసారా ప్రార్థన చేయడం ఎప్పుడైతే నువ్వు మనసారా ప్రార్థన చేయడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితానికి ఏమవుతాడట ప్రత్యక్షమవుతాడు నువ్వేది కావాలంటున్నావో అది నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉంటాడు కానీ నువ్వు వెదికే కాలం బాగోలేదు అంటున్నాడు నువ్వు మనస్సారా వెదకట్లేదు అంటున్నాడు మనస్సులో ఒకటి ఉంటుంది నాలుగులోంచి నీ ప్రార్థన విధానం వేరుగా ఉంటుంది అంటున్నాడు అంటే ప్రార్థన వేరు మనసు వేరుగా ఉంటుందండి ఉంటుంది ప్రార్థన వేరు మనసు వేరుగా ఉంటుందా ఉంటుంది కానీ భక్తులు అలా ప్రార్థించేవారు కదట మనసారా ప్రార్థన చేసేవారట అయ్యా గిబియోనీలు మనలోకి వచ్చారు వారిని చంపడానికి వారు భయంకరమైన యుద్ధఘోషను మొదలుపెట్టారు వీళ్ళని నేను కాపాడాలనుకుంటున్నాను ఉంచి అదిగో ఆ సూర్యుని నువ్వు ఆపాలి అని మనసారా యహోస్వా ప్రార్థన చేసినప్పుడు విన్న దేవుడు మన ప్రార్థన వినడా చంద్రుని ఆపిన దేవుడు యహోస్వా ప్రార్థన విని మన జీవితంలో కార్యాలు చేయుడ దేవుడు కార్యాలు చేయడా దేవుడు ఒకసారి ఆలోచించండి సింహాల బోనులో నుంచి దానియేలును రక్షించిన దేవుడు మనకొస్తున్నటువంటి చిన్నపాటి శ్రమల నుంచి దేవుడు రక్షించడా రక్షించలేని అసమర్థుడా రక్షించగలడు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేసే కాలమే బాగుండలేదు నీకు మనస్సులో నేను లేను నువ్వు మనసారా చేయట్లేదు లోన ఒకటి ఉంటుంది పాపం లోన మరొక జీవితం ఉంటుంది నీ బ్రతుకులో నా బ్రతుకులో కనుకనే నేను నీకు దొరకట్లేదు నా ప్రత్యక్షత నీకు దొరకట్లేదు నా ప్రత్యక్షత నీకు కావాలంటే నువ్వు మనసారా ప్రార్థన చేసే లోనికి నీ జీవితం రావాలి ఇలా చేయకుండా మనం ఎన్ని చేసినట్ట ఇస్రాయల్ కూడా ఏం చేసేవారు తెలుసా మనసారా ప్రార్థన చేయకుండా కొన్ని కార్యక్రమాలు చేసేవారు దేవుణ్ణి వెతకాలని చూడండి హోషియా గ్రంథంలో వారి కోసం దేవుడు చెప్తాడు హోషియా గ్రంథం ఐదో అధ్యాయం హోషియా గ్రంథం ఐదవ అధ్యాయము ఆరు వచ్చిన చూస్తే ఇస్రాయేలులు ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే దేవుడు పడిపోతాడేమో నా ప్రార్థన ఆలకిస్తాడేమోనని మనస్సులో పాపాన్ని పెట్టేసుకుని మనస్సులో దోషాలను పెట్టేసుకుని మనసు నిండా లోకాన్ని ఉంచేసుకుని దేవుణ్ణి పడగొట్టడానికి వారు ఉపయోగించిన ట్రిక్స్ ఏంటో తెలుసా చెప్తున్నాడు చూడండి ఐదు అద్యం ఆరు వచ్చును వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యుహోవాను కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకుని నందున అస్సలు వారి ప్రార్థనలకు జవాబివ్వడు కనపడ్డంటేంటి జవాబివ్వడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనస్సులో దేవుడు లేడు కానీ ఏవో కొన్ని ఇచ్చేస్తే దేవుడికి ఏవో కొన్ని కార్యక్రమాలు చేసేస్తే దేవుడు మా చేస్తాడేమో దేవుడు మమ్మల్ని దీవించేస్తాడేమో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేస్తాడేమోనని ఎడ్లను గొర్రెలను తీసుకొచ్చట దేవుడికి సమర్పించేవారట అయినా వారి ప్రార్థన దేవుడు వినట్లేదంట అయినా వారికి దేవుడు కనపట్లేదంటే అయినా వారికి దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదంట కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు వారు మనస్సులో నేను లేను పైకి ఏదో ఏవేవో తెస్తున్నారు కానీ ఆ తెచ్చేవి నుంచి ఇచ్చేవారు వాళ్ళు కాదు ఏదో కొన్ని పరిస్థితులను బట్టి అవి ఇస్తున్నారు ఎవరో చెప్పారు ఇవ్వమని అందుకే వాళ్ళు సమర్పిస్తున్నారు కానీ ఇది కాదు వారి మనస్సులో నా జీవితమునకు చోటు లేదు నా బ్రతుకుకు చోటు లేదు కనుక నేను వారికి దొరకనంటే దొరకను మరి ఎలా దొరుకుతాడు దేవుడు ఎలా దొరుకుతాడు చూడండి చెప్తున్నాడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇంకా పావుగట్ట త్వరగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము పదహారు అధ్యాయము పదహారు అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో దేవుడు చెప్తున్నాడు చూడండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడు ఈ దేనివల్ల మనం అతిశయం ఉండాలని తెలుసా నా దేవుడు పరిశుద్ధుడు నాకేంటి నా దేవుడు పరిశుద్ధుడు నేను నమ్మిన దేవుడు గొప్పడు పాపము లేనివాడు అసలు మలినాన్ని అంటించుకోనివాడు ఆయన నా దేవుడు పరిశుద్ధ ఆయన పరిశుద్ధనామను బట్టి అతిశయించుడి యుహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అంటున్నాడు చూడండి యుహోవాను వెతుకువారట ఏం చేస్తారట హృదయమందు సంతోషిస్తారట నా దేవుడు పరిశుద్ధుడు గనక నాకు దొరికేస్తుంది ఏం సందేహం లేదు నా దేవుడు నాకు ఖచ్చితంగా ఇది ఇస్తాడు మనసారా ప్రార్థన వేరు మనుష్యులను మెప్పించే ప్రార్థన వేరు మనసారా చేసే ప్రార్థన వేరు మనుషులు వింటారని చేసే ప్రార్థన వేరు మనుషులు వింటారని చేసే ప్రార్థనలో పదాలు బాగుంటాయి బ్రతుకులు బాగో కానీ మనస్సును చూస్తున్న దేవుడికి మనం కనపరిచే ప్రార్థన మనసార ఉండలట నిజంగా దేవుడు నమ్మాలి నిజంగా దేవుడిని వెతకాలి నా దేవుడు పరిశుద్ధుడు గనక నాకు ఏదైనాను చేయగలడు అన్న విశ్వాసము మన జీవితంలో ఉండగలిగితేనట ఖచ్చితంగా అలా వెతికే వారు హృదయాలు దేవుడు ఏం చేస్తాడని తెలుసా సంతోషపరుస్తాడట పదకొండో వచ్చినప్పుడు చెప్తున్నాడు చూడండి యహోవాను ఆశ్రయించేవాడు ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము మనం ఏం చేయాలి తెలుసా వెతకాలి నిత్యము ఆయన సన్నిధిలో వెతకాలి ఎలా వెతకాలి అంటే మనసారా నువ్వు వెతకాలి ఒకసారి ప్రయత్నించే మనసారా దేవుని సన్నిధులు ఎవ్వరి కోసం చేయొద్దు ఎవరి కోసం చేయొద్దు ఎవరు వింటారని చేయొద్దు ఎవరు చూస్తారని బ్రతకొద్దు నువ్వు ఒక్కసారి మనసారా నీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థించాయి నీ ప్రార్థనకు నా ప్రార్థనకు సమాధానము దొరకపోతే అప్పుడు అడుగు అంటున్నాడు దేవుడు అంటే దేవుడు వెదికే కాలం అంటే దేవుణ్ణి మనం మనసారా ప్రార్థన చేసే కాలం ఈ ఒక్క కాలం మన జీవితంలోకి వచ్చిందా అన్ని అద్భుతాలు చూడగలుగుతాం అన్నీ చూడగలుగుతాం ధనవృత్తాంతంలో రెండో గ్రంథం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము దినవృత్తాంతంలో రెండో గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేను వచ్చునులో కూడా దేవుడు మాట్లాడతాన చూడండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చును అని చదవం తల్లి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని బా మనసారా ప్రార్థన చేసేవారు ఎలా చేస్తారట తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచి నేడల మనసారా ప్రార్థన చేసేవారి జీవితం ఎలాగుంటుందో చెప్తున్నాడు ఎలాగుంటుందట తన్ను తాను తగ్గించుకుంటారట తగ్గింపు కలిగిన ప్రార్థన ఉంటుందట రెండవది ఏంటంటే వారి చెడు మార్గాలన్నీ విడిచిపెట్టేస్తారట ఆ రీతిగా ఎవరైతే వెదుగుతారో ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిస్తాను వారి జీవితాలను బాగు చేస్తాను చూసారంటే దేవుడు ప్రార్థన ఎలా ఆలకిస్తున్నాడో దొరికేస్తాడట ఇలాంటి కాలం మన జీవితాల్లో రావాలి అది ప్రకృతిలో వచ్చే కాలం కాదు అది శారీరంలో వచ్చే కాలం కాదు మన మనస్సులో రావలసిన కాలం ఏంటా కాలం అంటే మనసారా దేవుణ్ణి వెదికే కాలం ఆ మనసారా వెదికే కాలం ఏంటో తెలుసా నిన్ను నీవు తగ్గించుకుని బ్రతుకుతున్నావా హిచ్చుందా నీ చెడు మార్గాలన్నీ విడిచిపెట్టి బ్రతుకుతున్నావా ఇంకా వాటిలోనే నీ బ్రతుకుందా ఒకవేళ ఇలాంటి జీవితము నీలో ఉంటే నువ్వు మనసారా ప్రార్థన చేసిన వాడివి కాదు నేను మనసారా ప్రార్థన చేసిన వాడిని కాదు అలాంటి ప్రార్థన ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు రక్షణ పొందిన నీ ప్రార్థనకి నా ప్రార్థనకి జవాబు రానే రాదు ఇలాంటి మనసారా ప్రార్థన చేసే జీవితాలు మనం సంపాదించుకుందామా అలా సంపాదించుకోగలిగితే నేను అంటున్నాను నిజంగా ఇక్కడ నిలబడి అనేక సాఖ్యాలు చెప్పే గుంపుగా మనం మారతాం మన సంఘం అనేక అద్భుతాలను చూడగలిగే స్థితిలోకి ఎదుగుతుంది మన బ్రతుకుల్లో దేవుడు అనేక కార్యాలను చూసి ఆ రుచిని అనేకులకు పంచగలిగే నాలుకులుగా మీ మారిపోతాయి అలా మారాలి అంటే దేవుడు అంటున్నాడు నేను వెదికే నేను దొరికే కాలంలో వెతకండి నేను సమీపముగా ఉన్న కాలంలో వెతకండి ఎప్పుడు నేను సమీపముగా ఉంటానంటే నువ్వు మనసారా ప్రార్థించినప్పుడు సమీపముగా ఉంటాను నువ్వు నీ పాపములన్నింటినీ విడిచిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీకు దగ్గరగా ఉంటాను అది నేను దొరికే కాలం అది నేను సమీపముగా ఉండే కాలం మరొక మాట చూద్దాం కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదో వచ్చున కూడా ఒకసారి చూద్దాం ఏడవ ఇరవై ఏడవ అధ్యాయం ఎనిమిదో ఎప్పుడైతే దేవుడట నా సన్నిధిని వెదుకుడని నీవి సెలవీయగా దేవా నీ సన్నిధిని నేను వెదుకిదనని నా హృదయము నీతో ఏమన్నదట తావీదు హృదయం అన్నదట ఇలాగా ఏమని నువ్వు నన్ను ఎదుకో నీకు సమాధానం కావాలంటే అన్నాడట దేవుడు నీకు సమాధానం కావాలంటే నీ బ్రతుకులో కార్యాలు చూడాలంటే నీ బ్రతుకులో నెమ్మది కావాలంటే నీ బ్రతుకులో శాంతి చేకూర్చాలంటే నువ్వు నన్ను వెతుకు అనగానే వెంటనే దావిదు హృదయం అంటుందట నేను వెతుకుతాను నిన్ను అని అంటుందట ఎలా వెదుగుతానంత దావిదు హృదయం మనకలా నాలుగుతో కాదు మనకలా కలబులు మాటలతో కాదు మనకలా వ్యాసధారణతో కాదు మనసారా ప్రార్థన చేశాడండి దావీదు మనసారా ప్రార్థన చేస్తే ఊర్యా భార్య విషయములో దావీదు ఎంత పాపం చేశాడో అంత పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తున్నాను అనగలిగే స్థితిలోనికైనా వెళ్ళగలిగాడు వెళ్ళగలిగాడు ఎంత ప్రార్థన చేశాడంటే సౌలు లాంటి ఒక శత్రువు ఆయన తరుముతూ ఉంటే ఆ శత్రువును కూడా క్షమిస్తూ ప్రార్థన చేస్తున్నాడు కొంతకాలానికి అదే సింహాసనం మీద దావీదే అధిష్ఠుడై అనేక పరిపాలించే రాజుగా మారగలిగే స్థితిలోనికి దావీదిని ఎదిగించాడు దావీదితో దేవుడు అంటున్నాడంట ఎందుకో కంగారు పడిపోతున్నావు ఎందుకో ఏడుస్తున్నావు ఎందుకో బాధపడుతున్నావు నన్ను నీవు మనసార వెదుకు నేను నీకు సమాధానం ఇస్తాను ఈరోజు మనం అనగలమా మాట మీరు నన్ను వెదకండి అన్నప్పుడు మన హృదయం వెంటనే దావీదిలా అయ్యా మేము కూడా ఈ రాత్రి నుంచి మనసారా వెదుగుతామునైనా ఎలా ఇక నుంచి నేను పాపం ఇక నుంచి నన్ను నేను హెచ్చించుకునే మాటలు మాట్లాడినైనా అందరి ముందు నేను తగ్గే బ్రతుకుతాను అవసరమైతే అందరూ పాదధూలిగా నేను పోల్చుకుంటాను కానీ ఎవరు శిరస్సు మీద కంటే నేను ఎక్కువైన కిరీటముగా నన్ను నేను పోల్చుకొను నేను హెచ్చింపులో నుంచి తగ్గింపులోనికి వచ్చేస్తాను నేను పాపాన్ని విడిచిపెట్టేస్తానని నువ్వు మనసారా ప్రార్థన చేయగలిగితే మనసారా ప్రార్థన చేసే కాలానికి దేవుడు మనసారా సమాధానము ఇస్తాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం ముగిస్తాను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఈ రీతిగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనసారా అప్పుడు అంటున్నాడు దేవుడు ఏంటట నూట పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చును రెండవ వచ్చును ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయము తనగా మనసారా ఆయనను వెదుకువారు ధన్యులగుతారు వాళ్ళని దీవిస్తాను నేను మనసారా ఎదుకిన వారే ధన్యులుగా మారతారు మనసారా ప్రార్థన చేయని వాడికి ఎప్పటికీ నేను సమాధానం ఇవ్వను ఇస్రాయిలు లేక మనం కూడా గొర్రెలను కానుకలను ఇంకోయో ఇంకోయో ఏవేవో తెచ్చి ఇవ్వడం వల్ల దేవుడు మనం దీవిస్తాడనుకోవడం చాలా పొరపాటు వాటిని ఇవ్వు కానీ వాటికంటే ప్రాముఖ్యమైన తెలుసా హెబేలుల హృదయాన్ని కూడా మనం ఇవ్వాలి కయ్యనుల అర్పణే కాదు కయ్యూను అర్పణ మాత్రమే ఇచ్చాడు తన హృదయాన్ని ఇవ్వలేదు పాపపు బ్రతుకుని చంపుకోలేదు కనుక కయ్యూను ప్రార్థన దేవుడు ఆలకించలేదు కానీ హెబేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎబేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు కూడా మన ప్రార్థనలకి సమాధానం రావాలంటే దేవుడు అంటున్నాడు నేను దొరికే కాలంలో నన్ను నువ్వు వెతుకు చెప్పండి ఇప్పుడు దేవుడు దొరికే కాలం ఏంటి మనం మనసారా దేవుణ్ణి ప్రార్థించే కాలమే దేవుడు దొరికే కాలం మనసారా దేవుణ్ణి ప్రార్థించే కాలం అంటే ఏంటి ఏంటి నిన్ను నువ్వు తగ్గించుకుని నీ పాప జీవితాన్ని నా పాప జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి నువ్వు మోకరించడం మొదలుపెట్టు ఆనాడు శంకరి ప్రార్థనకు సమాధానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సమాధానాన్ని ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఒకనాడు పౌలు కూడా మనకంటే క్రూరుడు మనకంటే ప్రధాన పాపి పాపులందరికంటే నేను ప్రధాను అన్న పౌల్నే క్షమించి ఒక గొప్ప ఉన్నతమైన శావుకుడుగా నిలబెట్టిన దేవుడు మన జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాడా ఇస్తాడు కానీ ఆ రోజు పౌలు తన పశ్చాత్తాపముతో తనలో ఉన్నటువంటి నీచ స్వభావాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి వెదికేలా మనసారా ప్రార్థన చేసేడు గనకే తన కన్నుల నుండట ఏం రాలిపోనియట పొరలు రాలిపోని ఈరోజు మన జీవితాల్లో పాపపు పొరలు రాలిపోనియా మన ప్రార్థనకు పొరలు రాలో మన ప్రార్థనకి పాపపు పొరలు రాలాలి పాపపు జీవితం రాలాలి భ్రష్ట జీవితం రాలాలి ఎప్పుడైతే అలా రాలిపోయిన ప్రార్థన నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నువ్వు ఎదుగుతూ ఉంటావు ఎదుగుతూ ఉంటావు ఎదుగుతూ ఉంటావు ఎప్పుడైతే అలాంటి జీవితం మన జీవితాల్లోనికి రాదో ఎప్పుడు మనం ప్రార్థనలకి జవాబులు రానే రా వృద్ధులైన వారిలో మరలా మరలా చెప్తున్నాను ఈరోజు వృద్ధాశ్రయానికి వెళ్ళే మేము పాలకుళ్ళు పాలకుళ్ళు వృద్ధాశ్రయానికి వెళ్తే పెదగరువు నుంచి ఒక వృద్ధురాలని ఒక కొడుకు ఆ వృద్ధాశ్రయంలో జాయిన్ చేశాడట పెదగరువు అట ఎందుకు జాయిన్ చేశాడు అని అడిగితే ఆ తల్లి చెప్తుంది ఏంటో తెలుసా తన ఇంట్లోనట స్థలము లేనందున ఎక్కడ తీసుకెళ్ళాడట వృద్ధాశ్రయం తీసుకెళ్ళాడట ఇంతకు స్థలం ఇచ్చింది ఎవరు ఆ తల్లే ఆ తల్లే స్థలం ఇచ్చింది స్థలం ఇచ్చిన తల్లికి ఏమి లేదట ఇంట్లో స్థలం లేదు తీసుకెళ్ళి వృద్ధాప్యంలో వృద్ధాశ్రయంలో జాయిన్ చేస్తే ఏడుస్తూ బాధపడుతూ ఇక్కడ నేను వచ్చేసాను నాకు ఇక్కడ చాలా బాగుంది నిజంగా ఎంత ప్రేమగా చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు సుమారు ఒక ఇరవై మంది ఉన్నట్టున్నారండి ఇరవై మంది వృద్ధులు కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు పెట్టిన అన్న తింటున్నారు మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా ఉన్నారు కానీ వాళ్ళకు కొడుకులు లేరు కూతురు లేరు అన్న బెంగ తప్ప మరి ఇటువంటి బెంగ లేకుండా దేవుడు వాళ్ళని పోషిస్తూ వెళ్ళిపోతున్నాడు నేను మరలా చెప్తున్నాను అంటే మన కుమారులన్నా మనల్ని మోసం చేయొచ్చు కానీ మన కుమార్తెలన్నా మనల్ని సరిగ్గా పట్టించుకోకుండా విడిచిపెట్టేచ్చాము కానీ ముదిము వచ్చినప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టినవాడు నిన్ను కాపాడేవాడు ఎవరో తెలుసా దేవుడా దేవుడి దగ్గరని ప్రార్థన బాగుండాలి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వృద్ధురాలు వెంటనే ఆ ప్రార్థనలో ఎక్కిపోతుంది అక్కడ చాలా ఆనందం అయిపోయింది అంతమందిలో ప్రార్థన అనగానే ఏకీభవించే వృద్ధురాలు అక్కడ ఉన్నందుకు చాలా సంతోషం దాంట్లో వీడియో కూడా తీసాం నేను అంటున్నాను ఆ ప్రాంతానికి వెళ్ళిన ఆ బిడ్డకు ప్రార్థన పోలేదు ఆ ప్రాంతానికి వెళ్ళిన దేవుడు నన్ను రక్షిస్తాడన్న తృష్ణ తన జీవితంలో పోలేదు మనం మందిరాల్లో ఉంటున్నాం మందిరానికి దగ్గరగా ఉంటున్నాం దేవునికి దగ్గరగా ఉన్నామనుకుంటున్నాం ప్రతిరోజు నలభై దినాలు ప్రార్థనలు పెట్టుకున్నాం కానీ బహుశా సమాధానం నీకు రాలేదు అంటే దేవుడి రాత్రి అంటున్నాడు నాదైతే లోపం కాదు నేను దొరికే కాలంలో ప్రార్థన చేయకపోవడం నీదే లోపం దొరికే కాలంలో చేస్తున్నామా చేస్తున్నామండి దొరికే కాలం అంటే ఏంటనుకున్నారు బతుకు మారాలి మారే కాలం మార్చుకునే కాలం సరిదిద్దుకున్న కాలం నీచమైనవన్నిటిని విడిచిపెట్టే కాలం ఈ నువ్వు చేయి వెంటనే వస్తాయన్న జవాబులు నిజంగా వెంటనే వస్తాయి భక్తులు కదా తెలుసట ఆయన దర్శన కాలము భక్తులకు తెలిసి వారు దర్శన కాలంలో ఏం చేసేవారట ప్రార్థన చేసారు అంటే ఏంటి పాపాన్ని విడిచిపెట్టి వారందరూ ప్రార్థన చేసి కార్యాలు చూసారు మనం పాపాలు విడిచిపెట్టకుండా ఎన్నో ప్రార్థనలు చేస్తాం సమాధానాలు మనకి దొరకు కనుక మనము కూడా దేవుడు దొరికే కాలంలో ప్రార్థించేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం